మీరు టికెట్లు కొంటే మేము బాగుంటాం. శర్వ గారు, ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూసి 2 ఇయర్స్ అయిపోతుంది. మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్ జరిగినాయి. అండ్ ఎందుకు ఎంత 2 ఇయర్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్గా. వెంట వెంటనే 2 రోజులకు పాట ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు, ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి, ఇప్పుడు సడన్గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడాలంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందండి, ప్లాన్డ్గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి, జనాలు మీరు పెట్టే 150 రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు. చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం, ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు, వీ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు కానీ ఒక కొత్త శ్రీరామ్ని కొత్త సినిమాని చూస్తారు మీరు, పెద్ద సినిమాని చూస్తారు. శర్వానంద్ గారు స్వామి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ అంటే హార్ట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్ల మీద జానర్స్ మీద వెళ్తున్నారు, రైట్? ఇప్పుడు మీరేమో సడన్గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని తీసుకుని వస్తున్నారు, అంటే మీరు డూ యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు, ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజర్ అని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే నాకు నేను అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం మనాళ్ళకి, మన వంశీ శేఖర్ వీళ్ళందరికీ, వాళ్ళు చెప్పిన మాట, శర్వాన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు, అసలు నువ్వు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు, ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ది లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పి ఏంటి, వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్? ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా ఏదో చెప్పుదామని నేను చెప్పలా, ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్ అంటే మన జీవితంలో జరిగేది ఒక సీ. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను, ఇట్స్ అ వెరీ నార్మల్ ఒక వెరీ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని ఏళ్ళైందిరా సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్తో వెనక్కైతే బయటకు వెళ్తారు. వాట్ హ్యాస్ రియల్లీ బెస్ట్ వర్క్డ్ అవుట్ బిట్వీన్ యూ అండ్ కృతి శెట్టి సినిమాలో? మీ అండ్ కృతి శెట్టి కొంచెంసేపు తిట్టుకుంటూనే ఉంటా సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది, ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమానా చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. గుడ్. కృతి ప్రసాద్ గారు ఇద్దరు కృతీలు కదా, సో కన్ఫ్యూజన్. హలో అండి, మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్, మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ, ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు, అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 ఇయర్స్ ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు, బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి, ఏంటి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి, ఇట్ యాడెడ్ అ లాట్ ఆఫ్ గ్రోత్ టు మీ టు అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ ఇస్ అండ్ హౌ ప్రొడక్షన్ వర్క్స్ అండ్
టీమ్ వాజ్ వెరీ గుడ్. సారీ, ఐఎమ్ వెరీ షై ఇన్ స్పీకింగ్ తెలుగు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ అంటే వాట్ ఈస్ దట్ ఫ్రిక్షన్? నేనే ఫ్రిక్షన్ సార్. పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయినా మొత్తం డైరెక్షన్ టీమ్తో తను వచ్చేవారు, లండన్కి వచ్చారు. బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లెర్న్డ్ మోర్ దెన్ డూయింగ్, షీ లెర్న్డ్ అ లాట్. అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు. ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాక్టర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ యూస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్. సో కీప్ రాకింగ్ ప్రీతి గారు. శర్వా గారు, ఆల్ ది బెస్ట్. శర్వా గారు, ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు ఇక్కడ 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 స్వామి. ఓకే, మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం, ఐపీఎల్ ద్వారా థియేటర్స్కి జనాలు రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది 2020. ఏంటి పరిస్థితి, సినిమాల పరిస్థితి ఏంటి? ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది. ఓకే, 7th నుంచి మేము వస్తాం, 27th నుంచి కల్కి వస్తుంది, పండగే పండగ. ఓకే శర్వా గారు, శర్వా గారు, ఈ మధ్య మీకు పెళ్ళయింది, ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో? అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. మీరనగానే మీ ముందో పక్కో వెనకో రామ్ చంద్ర్ గారు షాడోలో ఉంటారు. ఈ ట్రైలర్ని కూడా ఆయన లాంచ్ చేశారు, ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి? ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన ఏమైనా వస్తారు? అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం. అంటే ఇంకా షూటింగ్ డేట్స్ 3rd or 4th నుంచి తెలుస్తుంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం 1-2 డేస్లో. కృతి శెట్టి, కృతి శెట్టి, హలో, హియర్. ఇప్పుడు నార్మల్గా ఇందాకలా నేను శర్వానందని అడిగినే విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్, డూ థింక్ దట్ దే సూటెడ్ యూ యాజ్ అన్ యాక్ట్రెస్? అదే అండి, శర్వా గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు, క్రికెట్ ట్రైలర్ చాలా బాగుందండి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు, మీ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలోట్ ఇది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్క అండి, ఈసారి అంతే. బాబు, మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వాతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామాట, శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు, ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. యా కృతి గారు, మీరు హై గారు, దిస్ ఇస్ మాధవయ్య. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారా? అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్రాజు గారు కూడా. అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్ని అడగండి అంటే నాకేం చెప్పలేదు. ఓకే, శ్రీరామాదిత్య గారు, శ్రీరామాదిత్య గారు ఇక్కడ. మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా ఫస్ట్ సినిమా, వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్లా కనిపిస్తున్నాడు, వాడితో యాక్టింగ్ చేసుకోవడం ఎంత కష్టం అనిపించింది? త్రూ అవుట్ ఉన్నట్లు ఉంటుంది ఆ క్యారెక్టర్? యా, సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే, మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది మగధీరాలో కదా, ఇరగదీసావరా బచ్చా అని. దట్ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటే కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను, బట్ లేటర్ మీ సినిమాలో చూడండి. కృతి గారు, హియర్ మాధవ్. అంటే ఐ వాంట్ టు యాడ్ టు దాట్, యాక్చువల్గా విక్కీ ఎంత స్మార్ట్ అంటే మనం అందరం లైక్ మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము, క్యాండీ ఇస్తాము. సో సమ్టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు. అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది, ఇచ్చేయి అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్. సో హీ దాట్ స్మార్ట్. సో హీ ఐ థింక్ వికీ కోఆపరేటెడ్ లైక్ ఇట్ వాస్ క్రేజీ. యా. అండ్ కృతి గారు, మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఉన్నారు కదా, యు ఆర్ పర్సూయింగ్ దట్, సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్? And how you are balancing this both the career and the studies? Actually, ippudu ante ninna kuda pre
ప్రెస్ మీట్లో నేను చెప్పాను. వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెడ్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లెర్న్, లైక్ లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో సమ్టైమ్స్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఈజ్ లెర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్ సో ఐ కెన్ పర్ఫార్మ్ బెటర్. దాట్స్ వై ఐ చోజ్ ఇట్ యాక్చువల్గా. హాయ్, ట్రైలర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, జూన్ 7th మీ సినిమా వస్తుంది, 27th కల్కి వస్తుంది. సో ధోని గారికి మీ సినిమాకి కల్కికి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది? సెవెన్ అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7, అదే 7 అదే అన్న. మన మీలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మీరు, ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయినాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు కృతి గారు వేరే. కృతి గారు, మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు, సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు, అండ్ మనమే వరకు రాలేదు మీరు. మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి, చాలామంది అడిగారు మీరెందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు వచ్చింది. నేను తమిళ్లో, తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ నాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నానండి, సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 ఫిల్మ్ వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హావ్. ఓకే, శ్రీరామ్ ఆదిత్య గారు, సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్గా మేకింగ్ చేస్తూ ఉంటారు, సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు టర్న్లు, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ వన్, అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ, అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు, ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్ సార్ ఆదిత్య గారు, సో ఇది కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలి అనేది చూస్తున్న ట్రైలర్ లో, సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను చెప్పిన రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, నల్లి బెస్ట్ సర్వా గారు. సార్ ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్. గౌరీ శంకర్ దాదా చూస్తే 20 ఇయర్స్ అవుతుంది కెరియర్, ఈ 20 ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది, సో మీకు ఎలా అనిపిస్తుంది 20 ఇయర్స్ కెరియర్లో? అంటే ఇన్ని రోజులు యాక్టివ్గా లేనంటారా? లేదు, ఇప్పుడు బాగా ఉంది చూస్తే, స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్. పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. అప్పుడు మరి 20 ఇయర్స్ అయిపోయింది కదా, అప్పుడు మరీ చిన్నపిల్లని. బట్ యా, ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ థింక్ 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండడం, ఇలాంటి డైరెక్టర్లు, ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం, ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒకే ఒక్క జీతం వరకు అన్ని ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే, బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథక ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబు పిల్లలు పెంచడం అనేది అందు కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే వాట్ యు టేక్? ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను, ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు
అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైట్ రాంగ్ అసలు ఏమి ఉండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అసలు నేను ఏం అడగను, మీరు చచ్చిపోతారు నిజంగా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న, మీరు అలానే ఉండండి అన్నాడు. చంపేశా సరే ఇక్కడ ఇక్కడ హియర్. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ ట్రైలర్ అంతా చాలా బాగుంది. అండ్ అంటే 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి. అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా, లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా? లేదండి, సినిమా అప్పటి నుంచి చేస్తానే ఉన్నా ఆన్ అండ్ ఆఫ్. దాని తర్వాత నా పెళ్ళయింది, కొంచెం ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ మధ్యలో స్క్రిప్ట్లు నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నాం. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వామిలో మాకు కనిపిస్తారు. సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు, ఏంటి స్పెసిఫిక్ రీజన్? పదేళ్ళ నుంచి వేస్తున్నారు, మనాలకే తెలుసు. శతమానం భావతి అంతా దీని మీదే ఉన్నా. శరత్ స్వామి డైరెక్టర్ గారు ఒకసారి సార్, అంటే ఇదంతా ఇక్కడే ఇక్కడే. సో ఫారెన్ బ్యాక్గ్రౌండ్ లోనే చూపించారు, అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా మన ఇండియన్ బాగా కనెక్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే, ఇక్కడ ఉండే వాళ్ళ ఆల్మోస్ట్ మీకు మనం ఒక 60-65 ఏజ్ గ్రూప్ ఉండే ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ ఒక 50% వాళ్ళు ఫారెన్లోనే ఉంటున్నారండి. ఐ థింక్ సో ఇట్స్ అ వెరీ డీప్లీ కనెక్టెడ్ ఫిలిం. సో అంతా ఫారెన్లో తీసినా చాలా రూటెడ్, అంటే మనకి చాలా దగ్గరగా ఉండేది, మన రోజు ఇంట్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అన్ని చూస్తాం. సో సో అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే కోవిడ్ కూడా 2 ఇయర్స్లో పోయింది, బట్ బేబమ్మ తెచ్చిన ఫీవర్ మాత్రం 5 ఇయర్స్ కూడా పోలేదు అంటున్నారు. నాకు 5 ఇయర్స్ అవన్నీ లేదు ఇండస్ట్రీకి వచ్చి, ఎప్పటి నుంచి హలో కృతి శెట్టి గారు హై, యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అండ్ ట్రైలర్ లో కూడా చాలా బాగున్నారు. అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, బేబమ్మ వచ్చేసి ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోయి, మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు, కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు. సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా అని కోరుకుంటున్నానండి. అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా బేబమ్మ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్. అండ్ అది అంటే అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి, వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే హౌ కాన్ఫిడెన్స్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను. కాన్ఫిడెంట్ అండి, పర్సనలీ అంటే నేనైతే నేను డే బిఫోర్ ఎస్టర్డే చూసానండి, అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు, విచ్ ఐ కెన్ ఐఎమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్. అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను. ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్ శర్వా గారు. హలో అండి, ఈ 2 ఇయర్స్ నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి, సో హౌ రిలేటెడ్ యు ఆర్ టు ద మూవీ అండ్ ద పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? రిలేటెడ్ అంటే అది అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో, బాబుని ఎలా పెంచుతారు అని. టార్చర్ పెట్టేశాడా బిడ్డ? బిడ్డ వాడు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతాడు. శర్వస్వామి కృతి గారు వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంది ఏంటి? శర్వస్వామి కృతి గారు స్వామి శరణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా? ఎప్పుడైనా ఫ్యూచర్లో అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆలోచిస్తా కృతి శెట్టి. థ్యాంక్ యూ. ఆలోచిస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృతి గారు. కృతి శెట్టి గారు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు.
బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వివేక్ గారు. హాయ్ సార్. వివేక్ గారు క్వశ్చన్. సార్, సినిమా ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది, సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే తర్వాత కూడా రిలీజ్ ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్, అంతకుముందు గ్యాప్ ఇచ్చి. సీజన్ అయిపోయింది కదా అండి, ఐపీఎల్ సీజన్ అదే అయిపోయింది, సినిమాలు ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు రిలీజ్ అని. 100% యూకేలో షూట్ చేసిందనండి కథ మోస్ట్లీ. శర్వ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో గుడ్ టు సీ యూ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ 3 థింగ్స్ అని చెప్తా. ఒకటి ట్రైలర్కి, ఫర్ యువర్ గెటింగ్ మ్యారేజ్ అండ్ పాప పుట్టినందుకు, ఫర్ ఆల్ ఆఫ్ ది 3 కంగ్రాచులేషన్స్. అండ్ ఇది చూస్తుంటే ఒక్కసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ సోల్జర్ సినిమా గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే అందులో పిల్లలు కూడా అలాగే ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం అలా నాటి నాటిగా ఉంటారు. సో హౌ ఈస్ డీలింగ్ విత్ ద కిడ్స్, ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు దాకా మీరు చేయలేదు, బట్ దిస్ ఈస్ లైక్ అటెంప్ట్ అనే అనాలి మీకు. సో కష్టం అనిపించింది, బట్ విక్కీ ఈస్ బీన్ వెరీ, అంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. హైఫై ఇవి మాత్రమే ట్రైన్ చేశారా? హైఫై లేదు, నేను ఏం చెప్తే అది చేస్తాడు. వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా ఎండు. ఓకే, సో మన ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మానిపులేట్ చేశారు, నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే. సో కృతి గారు, హౌ ఈస్ వర్కింగ్ విత్ సర్వ గారు? అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు, యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్. అలా నేనే చిన్నపిల్లలా ఉంటాను అనలేదు. నాకెవరు అలాంటి క్వశ్చన్ అడిగారు, మీరే ఇంత యంగ్ ఉన్నారు ఎలా ఒక కిడ్ తో యాక్ట్ చేశారని, లైక్ హౌ డు యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఐ సెడ్ శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. చూసండి, శ్రీరామ్ ఆదిత్య గారు వన్స్ అగైన్. యా సార్, ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం యు ఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ని లైక్ మీ సినిమాతోటి టచ్ అయిపోతున్నారు కదా, సో ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా లేదంటే? లేదండి, అంటే ఫ్రమ్ లాంగ్ టైమ్ ఐ వాంటెడ్ టు, నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్లో సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. మీ బాబుని ఇందులో మౌల్డ్ చేయడానికి ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా అనిపించినాయా? డే 1 ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి, ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము, బాగా ఏడ్చేసాడు అయిపోయింది. చదువు అట్లా వచ్చే టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చే 2 మినిట్స్ ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళినాక ఎలా అవుద్దా అని రోజు అనుకున్నాం, కానీ బట్ యా హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. శ్రీరామ్ గారు, యాడింగ్ టు దట్, హేషమ్ గారు రాలేదు ఈరోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా, అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది మీకు తెలియదు, బట్ సర్ప్రైజ్ అందరికి. యా, అండ్ హేషమ్ ఇస్ టు ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో, తను అంత పేషెంట్గా, అంటే నేను ఒక నా హోల్ కెరియర్లో అన్ని రోజులు ఆర్ఆర్లోకి వచ్చింది లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను అంత పేషెంట్గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్, నేనైతే ఒక ఖచ్చితంగా చెప్పాను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్. కృతి గారు ఈ సినిమా తర్వాత బేబమ్మని మర్చిపోతారంటారా? చెప్పండి. సో కృతి గారు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు అంటే బేబీని పెంచడం వైఫ్ అండ్ హస్బెండ్ బేబీ వస్తే మదర్ అయిపోతారా? సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది ఏమో అయి ఉండొచ్చేమో, ఎవరు తెలుసు, సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు ఫాదర్ కాదు, చెప్పండి. సో అంటే చాలా ఏళ్ళ తర్వాత, అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు, ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు.
దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్? నేను పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హేషమ్. ఆయన సినిమా పాటలు నాకు చాలా ఇష్టం. లేదు, అందరం అనుకునే కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషమ్ లేకపోతే మనమే లేదు. అంటే అంత బాగా ఇచ్చాడు సినిమాని, ఎక్కడికో తీసుకెళ్ళి నించోబెట్టాడు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సిటీ లైఫ్ తీసుకున్నా మీరు అంటే అబ్రాడ్లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు హస్బెండ్ అని ఎవరు చెప్పారు? అరే ఓకే, హీరో హీరోయిన్. సో ఒక ఇద్దరు కలిసి, ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి సీరియస్లీ నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప, ఇంకా మా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 జనరేషన్స్ అని చెప్పారు, బట్ పిల్లల్ని కనాలని అనుకునే వాళ్ళకి కానీ ప్రెజెంట్ పేరెంటింగ్లో ఉంటున్న వాళ్ళు, సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటి అని అడుగుతున్నాడు. బాబు కంటే పెద్దది సెవెన్ ఇయర్స్. ఓకే, యా, ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్ చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్దామంటే నేను ఈ జనరేషనే. సో ఈ సినిమా స్పెసిఫిక్గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది. అరౌండ్ కిడ్స్, యా. సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు, కృతి గారు, ఈవిడి పెళ్లి కాలేదు ఇంకా. సో మీరు ఏంటి కృతి, మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు. డబ్బులు ఇచ్చేది ఆమె అని, మనీ కృతి గారికి కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడే తెలిసింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్? అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉందనిపిస్తుంది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఫస్ట్ టైం ఆ ఫేస్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శర్వస్వామి, శర్వస్వామి ఎవరు ఇక్కడ? నేను లాస్ట్ క్వశ్చన్. స్వామి శరణ. స్వామి, స్వామి శరణ్. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి. సో న్యూ బార్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా? మనసులో చాలాసార్లు అనుకుంటా. బయటికి ఎప్పుడైనా చెప్పారా? లేదు, బయటికి వెళ్తే మేము బయటే ఉన్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ అన్నా.